కాపాడు నా సైన్యం. What's your name? Komali. Where are you from? India, sir. ఇలా కనపడిందల్లా షూట్ చేయడం నీకు అలవాట? నిన్ను ఎప్పుడన్నా ఎవరన్నా కిడ్నాప్ చేస్తారనుకున్నా? క్షణం అతను నా సైన్యంలా అనిపించాడు. హూ ఆర్ యు? ఎవడ్రా నువ్వు? ఎవర్రా మీరు? ఏం కావాలి మీకు? ఎవరు వీళ్ళంతా? అసలు నిన్నెందుకు కిడ్నాప్ చేయాలని ట్రై చేస్తున్నారు? నాకు తెలీదు. నిజంగా నేను కిడ్నాప్ చేస్తున్నారా లేదా బై మిస్టేక్ ఏమో జరుగుతుందా? నాకేం తెలుసు, నువ్వు అలా అరుస్తున్నావేంటి? నేను అరుస్తానంటావేంటి? నీకేమో జరుగుంటుంటే, ఒకవేళ నేను గానీ ఇక్కడ రాకపోయి ఉంటుంటే ఏంటి పరిస్థితి? టక్కరి దొంగ చక్కని చుక్క, అదేం పేరే? అదే, నేను ఒక డైరీ చదువుతున్నాను కదా, దానికి నేను పెట్టుకున్న టైటిల్ అది. సర్లే, ఎంతవరకు వచ్చింది కదా? నాకు ఆ పిల్ల కనిపించడం లేదు, కానీ ఆ కుర్రాడు మాత్రం రోజు కనిపిస్తున్నాడు, కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. కానీ మ్యాటర్ ఏంటంటే, నేను ఈ డైరీ చదువుతున్నట్టు వాడికి తెలీదు. ఇలా చంపకపోతే మొత్తం ఒకేసారి చదివి చెప్పొచ్చు కదా? ఎక్కడమ్మా, ప్రతి 3 పేజీలకి 3 వచ్చి ఆగిపోతున్నాను. ఏంటి ఇక్కడ ఒంటరిగా? ఒంటరిగా ఫీల్ అయినప్పుడు ఒంటరిగానే ఉంటాం. ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నావా? నా కోసం ఎవరు రారు. సంజు, నాకు గిటార్ నేర్పిస్తావా? నో. ప్లీజ్, నేర్పించొచ్చు కదా? నో. నువ్వెవర్నో లవ్ చేసావు కదా? యా. టెల్ మీ సంథింగ్, లవ్ గురించి అమ్మాయిలకి ఎక్కువ తెలుసా అబ్బాయిలకి ఎక్కువ తెలుసా? ఏంటే, అమ్మాయిలకి ఏం తెలుసు గుడ్డు, అబ్బాయిలకే తెలుసు? హలో, అసలు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే కాన్సెప్ట్ కనిపెట్టిందే మేము. చూడగానే లవ్ పుట్టేది మాకే. ఒక అమ్మాయిని చూడగానే ఏమీ ఆలోచించకుండా వెళ్ళి ఐ లవ్ యూ చెప్పే జానుగాలం మేమే.
ఎప్పటివరకు ప్రపంచంలో ఏ అమ్మాయినా ఒక అబ్బాయికి తొలి చూపులోనే ఐ లవ్ యూ చెప్పిందా? మీరు సస్తే చెప్పరు. ఎందుకంటే వాడు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫోర్ గ్రౌండ్ ఏంటి, క్రాస్ చెక్ చేసుకుని మీ పెన్ డ్రైవ్లో వేసుకుని చూసుకుని మీకు నచ్చితే గానీ ఐ లవ్ యూ చెప్పరు. అంతెందుకమ్మా, ఒక అందంగా ఉన్న హీరోని కూడా రెండు మూడు సినిమాలు హిట్ అయితే గానీ ఆటోగ్రాఫర్ అడగరు మీరు, అంత కమర్షియల్. మీరు మళ్ళా మమ్మల్ని అడగటం, నేను ఒక జింగా చెప్పడం చెప్పడం. ఏంటి నీకు డైరీ రాసి అలవాటు ఉందా? ఇంకెవరికి ఉంది? మీ అమ్మాయిలకి పనా పాట ఏదో రాస్తూ ఉంటారు కదా, బుత్తక్కు అడిగా. దొరికిపోయానేమో అనుకున్నా, వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కంఫర్టబుల్గా కూర్చో, ఇది పట్టుకో. హోల్ ద గిటార్. ఈ గిటార్ కనిపెట్టింది ఆ అమ్మాయిల కోసం. ఈ కిందన్న కర్వ్ మీ థైస్ కోసం. ఈ పైన ఉన్న కర్వ్ మీ చెస్ట్ లైన్ కోసం. వై డు ఐ కీప్ ద ఫింగర్స్? ముందు గిటార్ని ఇలా దగ్గర తెచ్చుకో, ఫింగర్స్ని స్ట్రింగ్స్ మీద పెట్టు, ఈ పిక్ పడే, జస్ట్ లూజన్ అప్ యువర్ ఫింగర్స్. ఈ ఫింగర్స్తో ఇలా టచ్ చేయి, జస్ట్ ఫీల్ ఇట్. అలా సంచు గిటార్ నేర్పిస్తుంటే ఎంత బాగుందో. ఆ టైంలో వాడేం చేసినా మనకు ఆపబుద్ధి కాదు. అసలు ఏ యాంగిల్లో చూసినా దానికంటే నేను బాగుంటాను. నేను అడిగితే గిటార్ నేర్పలేదు, దానికెందుకు నేర్పాడు? కమలి, నీ చేతిలో ఆ గిటార్ ఏంటి, వాడి చేతిలో నువ్వేంటి? గురుగారు, వాడి గిటార్ నీ చేతిలో పెట్టి నిన్ను వాడి చేతిలోకి తీసుకుంటున్నాడే. తప్ప గురుగారు. తప్పా, తప్పున్నారా? నీ వాలకం మారిపోయింది, వైద్యం మారిపోయింది, అసలు నీ ఐరోపా పర్యటన అంతరార్థమే మారిపోయింది. ఇంకొక క్షణం వాడితో ఉన్నావంటే శాస్త్రీయ సంగీతం మొత్తం కోమాలోకి జారిపోయేటట్టుంది. ఆ ప్యాంట్ ఏమిటి, చించేసావా? మొత్తం చించేసావా? చింపేస్తావురా, నీ బాబుకి నేనేం సమాధానం చెప్పనే? చూస్తావంటే రా. నీ వాల్యూమ్ చాలా ఎక్స్ట్రా అవుతుంది. నా వాల్యూమ్ ఎక్స్ట్రా అవుతుందా? అవును. అసలు నన్ను ఎవరనుకుంటున్నావురా నువ్వు? ఫిడేల్ బ్రహ్మ, బ్రహ్మది ఫిడేల్. రై, నువ్వు బ్రహ్మద ఫిడేల్ అయితే ఏంట్రా, నేను సంజో, సంజో రెడ్డి. ప్రపంచంలో ప్రతి ఎదవా పవన్ కళ్యాణ్ ఫ్యానే. చెప్తాన్రా, చెప్తాన్రా మీ సంగతి, చెప్పుకోబే, చెప్తాన్రా. హలో రింగల్ గారు, ఐ కాంట్ హ్యాండిల్ దిస్ ప్రెజర్ సార్. ఏమైందండి? అయ్యా, మీ అమ్మాయి ఎల్ఓసి దాటేసింది, మీ శంకరాభరణం వారి పరువు సాగర్ సంగమంలో కలిపేసింది. మీ ఆరోగ్య రీత్యా మీ ఫిడేలు పగిలిపోయిన విషయం మీకు ఇంతవరకు చెప్పలేదు. ఫిడేలు పగిలిపోయిందా? ఎలా? ఇంకెవరు, ఆ సంజు రెడ్డి గారు, వాడు మన ఫిడేల్ మీద చేయేశాడు ఓం నమ శివాయ, ఇప్పుడు మన అమ్మాయి మీద చేయేశాడు ఓం నమ శివాయ. ఎవరండి వాడు, అసలు వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి? వాడి బ్యాక్గ్రౌండ్ గిటార్ అండి, మన బ్యాక్గ్రౌండ్ ఫిడేలు. వెస్ట్రన్ మ్యూజిక్ వచ్చి సుకుమారంగా ఉన్న మన క్లాసికల్ మీద పడింది, చితికిపోయింది సార్ మన క్లాసికల్. దీన్ని ఆపటం నా వల్ల కాదు మహాప్రభు, నా వల్ల కాదు, నా వల్ల కాదు. చూసావుటే నీ కూతురు ఏం చేసిందో, నా ఫిడేలు పగిలిపోయిందా, నా బంగారు తల్లి బద్దలైపోయిందా, మా తాతగారికి ఏం సమాధానం చెప్పుకోను? మీరు పోయినప్పుడు చెబుతారు కానీ ముందు అమ్మాయికి ఏమైందో కనుక్కోండి. అమ్మాయి కూడా ఓం నమ శివాయ అయిపోయింది అంటున్నాడే. తాడు బొంగరం లేని ఎదవా, పెళ్లి పెట్టకు లేక ఫ్రస్ట్రేషన్ లో వాగుంటాడు. వాడి మాటలు లెక్కేస్తారేమిటి? అమ్మా తమను ఎవరిని తిడుతున్నారు? వాడు మన కూతురు గురించి ఏదో బాధ్యతగా మాట్లాడుతున్నాడే. సార్థం బాధ్యత, వాడు ఏం చేశాడో మర్చిపోయారా? తంజావూరు నుంచి కొన్నకుడి వైద్యనాథ్ గారు మీకు బహుమతిగా పంపించిన ఫిడేల్ తీసుకుని వాడు ఐరోపా పారిపోలేదా? కిట్టివ్వండి, ఆ వెదవతో నేను మాట్లాడతాను. అన్నయ్య గారు బాగున్నారా? గౌరవ మర్యాదలు ఎందుకులే అమ్మా, శంకరాభరణం వారి అమ్మాయికి అన్ని తల్లి పోలికలు సంక్రమించాయి, ఇంకా ఫిడేలేం వాయిస్తుంది, అంతా గిటారే టింగ్ 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 అని. ఇదిగో మీ అమ్మాయికి ఇస్తున్నాను, అమ్మాయితో మీరే మాట్లాడుకోండి. మాట్లాడు, మాట్లాడమ్మా.